అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వై చిన్న, మెడికల్ ఆఫీసర్ సిఎస్సీ పుంగనూరు. ఇక్కడ మనకి మన మంత్రి బరిలో అయినటువంటి గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన ఈ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చారు పోయిన నెల. దానికి అనుగుణంగా మనం ఇప్పుడు ఈ నెలలోనే 300 మందికి దగ్గర దగ్గరగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెడ్స్ కూడా మనకి ఆక్సిజన్ బెడ్స్, టోటల్ ఆక్సిజన్ బెడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మనమైతే థర్డ్ వేవ్కి అయితే మనం సిద్ధంగానే ఉన్నామండి. మన దగ్గర పీడియాట్రిషియన్ అవైలబుల్గానే ఉన్నారు కాబట్టి ఎనీ టైం, అంటే థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లల మీద ప్రభావం ఉంటుందని అందరూ నిపుణులు కానీ అందరూ చెప్తున్నారు కాబట్టి ఎనీ టైం మనకు పిల్లలకి ఏమన్నా జరిగినా కానీ ఇక్కడికి వస్తే మనం చూడడానికి ఇక్కడ పీడియాట్రిషియన్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నారండి, డాక్టర్ భరత్ అనేసి. కాబట్టి ఎవరికైనా సరే పిల్లలకి ఏమైనా పాజిటివ్ వచ్చిందంటే దయచేసి తీసుకురండి. ఇక్కడ మేము పిల్లలకని సపరేట్గా వార్డ్ పెట్టడం జరిగింది. కాబట్టి పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు ఉండడానికి కూడా మేము అనుమతిస్తాము. కాబట్టి ఇంట్లోనే పెట్టుకోవద్దండి, ఎందుకంటే పిల్లలు మనకి చెప్పలేరనమాట వాళ్ళ యొక్క సింప్టమ్స్, సివియారిటీ అయినా కానీ ఏమన్నా. కాబట్టి పాజిటివ్ వచ్చిన వెంటనే అబ్జర్వేషన్లో అయినా సరే ఒక 2-3 రోజులు ఉంచి బాగుందంటే డిశ్చార్జ్ చేస్తాం. కాబట్టి ఎవరికైనా సరే పిల్లలకి బిలో 12 ఇయర్స్ ఉండే వాళ్ళకి పాజిటివ్ వచ్చిందంటే దయచేసి ఇక్కడికి తీసుకురండి. ఇక్కడ అడ్మిషన్లో మేము చూసి 24 గంటలు మనకి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. కాబట్టి 24 గంటలు డాక్టర్స్ అందుబాటులో పర్యవేక్షణ చేస్తాం. కాబట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి థర్డ్ వేవ్కి అయితే మేమైతే సిద్ధంగా ఉన్నాము. అన్ని ఆక్సిజన్ బెడ్స్ మనకి అందుబాటులోకి తెచ్చినారు మన మంత్రి గారు. అదేవిధంగా మన మిథున్ గారు కూడా, మన ఎంపీ గారు అయినటువంటి మిథున్ గారు కొంత నిధులతో మనకు అన్ని ఇక్కడ ఆక్సిజన్ ట్యాంక్ కానీ, సిలిండర్స్ కానీ, తర్వాత సెంట్రల్ ఆక్సిజన్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కానీ, డ్రగ్స్ కానీ అన్నీ అందుబాటులో పెట్టినారండి. కాబట్టి ఈ కోవిడ్కి సంబంధించి ఇది లేదు అని చెప్పేదానికి ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే పెద్దలైనా పిల్లలైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా మనము ఇక్కడ సపరేట్ వార్డ్ పెట్టడం జరిగింది. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎవరైనా పాజిటివ్ వస్తే వచ్చే ఇక్కడ అడ్మిట్ అవ్వచ్చు. ఎవరైనా పాజిటివ్ ఉండే వాళ్ళు డెలివరీ కావాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మేము నార్మల్ డెలివరీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే పెద్దలైనా పిల్లలైనా ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా సరే కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే సిఎస్సీ పుంగనూరు ఉంది అని గుర్తుపెట్టుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.